సో హాయ్ గైస్, ఈరోజు మనము ఒక ఇలాగా మనము డెవాప్స్ కోచింగ్ తీసుకుంటే మనకి జాబ్ ఎందుకు రాదు ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. అండ్ డెఫినెట్లీ జనరల్గా ఏంటి అంటే మనము చాలామంది డెవాప్స్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారు, కానీ డెవాప్స్ నిజంగా అప్డేటెడ్ కంటెంట్ ఉందా, ప్రాపర్ వేలో వెళ్తున్నామా, ప్రాజెక్టులు కూడా చాలామంది చేసామనుకుంటారు కానీ డెవాప్స్లో రియల్గా మనం ప్రాజెక్ట్ చేస్తున్నామా, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ జాబ్ సెర్చ్ విషయంలో చూసుకున్నా కానీ చాలా వరకు ఈ జాబ్ సెర్చ్ అనేది ప్రాపర్ వేలో జరగట్లేదండి. అండ్ ఇవన్నీ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఈ విధంగా ప్రాజెక్ట్ చేస్తూ, ఈ విధంగా మనము రోజంతా కష్టపడుతూ, రోజుకి 8 గంటలు మనం ప్రాక్టీస్ చేస్తూ, మనం ప్రాక్టీస్ చేసినంత టైము మనకి సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి డౌట్స్ వస్తే ఇమ్మీడియట్ క్లియరెన్స్ కానివ్వండి, అండ్ ఆ క్లియర్ చేసే వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర జాబ్ చేస్తూ, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాము. సో మనం క్లియర్గా మాట్లాడుకుందాము దీనికి సంబంధించి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా చాలామంది ఏంటి అంటే బ్యాచ్ మనకి డెమో స్టార్ట్ అయింది 1-2 డేస్ అవ్వగానే వెంటనే డబ్బులు కట్టండి అని అంటారు, కానీ ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్తో జాయిన్ శివాలో ఆ డెవాప్స్ శివగారి దగ్గర ఒక వీక్ మీరు క్లాస్ వినండి, క్లాస్ విన్నాకే డబ్బులు పే చేయండి, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ విధంగా చెప్తారండి. సో ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచే వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, డే 1 నుంచే కోర్స్. అంటే వాళ్ళు ఏంటి, జనరల్గా ఏంటంటే చాలామంది కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ మొదలు పెడతారు, ఇక్కడ ఏంటి అంటే డే 1 నుంచే కోర్సు స్టార్టింగ్ నుంచే, ట్రైనింగ్ స్టార్ట్ అయిన నుంచే ప్యారలల్గా మీకు ప్రాజెక్ట్ కూడా మొదలు పెడతారు. అంటే మీకు డైరెక్ట్గా రియల్ టైమ్ ఓరియంటెడ్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈ విషయంలో, ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని చిన్న చిన్న డిప్లాయ్మెంట్స్ చేసేసి ఇదే ప్రాజెక్ట్ అయిపోయింది, లేదా హైదరాబాద్ ప్రాజెక్ట్ చెప్పేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ కూడా అనకూడదు, చిన్న టాస్క్ ఒకటి చేసేసి ఇదే ప్రాజెక్ట్ అయిపోయింది, 10 ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తాం, 20 ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తాం అని అంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రతిదీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి డెవాప్స్ మాన్యువల్గా ఎలాగైతే మనం ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ మాన్యువల్గా చూసుకుంటే, ఆ మాన్యువల్గా ప్రాజెక్ట్ చేసి తర్వాత ఆటోమేషన్ చేసి ఆ ఆటోమేషన్ కూడా వీళ్ళు ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీకేంటి అంటే డైరెక్ట్గా మీరు 4 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉండి, లేకపోతే ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లాగా మీరు తయారవుతారు. సో దట్ ఏంటి అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే చాలామంది అప్డేటెడ్ కంటెంట్ ఉండట్లేదండి. సో డెవాప్స్లో కాల్స్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అప్డేటెడ్ కంటెంట్. చాలా వరకు ఏం చేస్తారంటే డెవాప్స్లో కంటెంట్ అనేది అప్డేట్ కాకుండా అవుట్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా డెవాప్స్లో అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఒక రోజుకు 1 గంట క్లాస్ చెప్పేసేసి అయిపోయింది, రోజుకు 1 గంట క్లాస్ చెప్పేసేసి 1 అవర్ 1½ అవర్ చెప్పేసేసి ఇంతవరకు చాలు. తర్వాత మీకు టచ్లో కూడా ఉండరు, మీ డౌట్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ క్లియర్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా డైలీ 1½ అవర్ నుంచి 2 అవర్స్ క్లాసు, అండ్ అట్ ద సేమ్ టైం 6 గంటలు మీరు క్యూఎన్ఏ సెషన్స్. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఈ క్యూఎన్ఏ సెషన్స్, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లేకపోతే ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మీకు అసిస్ట్ చేసేది వర్కింగ్ ప్రొఫెషనల్, దోస్ హూ ఆర్ ఆల్రెడీ గాట్ ద జాబ్ త్రూ ప్రీవియస్ బ్యాచ్, అంటే ప్రీవియస్, లేకపోతే మీ ప్రీవియస్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్, వాళ్ళు మీకు అసిస్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ యునిక్ థింగ్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే చాలామంది అంటే ఒక్కరే ఆన్సర్ చేయాలి అన్నట్టు కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటి అంటే మీకు దీనికి అడిషనల్గా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్నీ బాగానే ఉన్నాయండి, జాబులు లేవు కదా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ జాబులు లేవు కదా, మరి ఎలా ఈ జాబ్స్ మనం ఎలా తెచ్చుకోవాలి ఏంటి. సో ఇక్కడే దీనికి సంబంధించి జాబ్స్ అనేవి వీళ్ళు జాబ్ పోర్టల్ క్రియేట్ చేశారు. అరే జాబ్ పోర్టల్ అందరి దగ్గర ఉంది కదండి, ఎన్ని జాబ్ పోర్టల్స్ లేవు, వీళ్ళు మళ్ళీ ఇంకొక జాబ్ పోర్టల్ క్రియేట్ చేసి అంటే దాంట్లో ఏమన్నా స్పెషల్గా ఏమన్నా జాబ్స్ వస్తాయంటే, ఇక్కడ అదే స్పెషాలిటీ ఏంటి అంటే
అన్ని జాబ్ పోర్టల్స్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నిట్లో కూడా ఫేక్ జాబ్స్ అనేవి మొత్తం కూడాను ఫిల్టర్ చేసి, వీళ్ళ సపరేట్ ఒక టీం ఉంది, ప్లేస్మెంట్ సెల్ అనే సపరేట్ టీం ఉంది, ఆ టీం అన్ని దగ్గర ఈ ఎంటైర్ ప్రాసెస్ ఈ ఫిల్టర్ చేసేసి జెన్యున్గా, అంటే ఫిల్టర్ అంటే ఏ విధంగా వాళ్ళ కంపెనీతో కాంటాక్ట్ చేసి జెన్యున్గా ఉన్నాయా, ఎందుకంటే ఇంకొంత కంపెనీస్ ఏం చేస్తాయంటే జస్ట్ ఉన్నాయి అంటే అంటే మేము కూడా ఎగ్జిస్టింగ్లో ఉన్నామని కొన్ని కంపెనీస్ జాబ్స్ లేకపోయినా జస్ట్ ఇంటర్వ్యూస్ మాత్రం కండక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు, జాబ్స్ కండక్ట్ చేసి దీనికి సంబంధించి ఈ జాబ్స్ కండక్ట్ చేసి కొంత డబ్బులు అడుగుతూ ఉంటారు. అలా కాకుండా జెన్యున్ జాబ్స్ ఏందో ఫిల్టర్ చేసి వీళ్ళ టీం అనేది వీళ్ళ జాబ్ పోర్టల్లో అప్డేట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఓపెన్ సోర్స్లోనే ఉంది. వీళ్ళకి ఇంటర్నల్గా ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయా ఏంటి అనేది తెలియరావాల్సి ఉంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బాగానే ఉంది, అయినా కానీ జాబ్ రావట్లేదు. సో జనరల్గా జాబ్ రాకపోవడానికి ఇంకొక ముఖ్య రీజన్, ఇంపార్టెంట్ రీజన్, ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే రెజ్యూమ్ అండి. సో ఏటీఎస్ బేస్డ్ రెజ్యూమ్ అనేది తయారు చేస్తారు, 80% యాక్యురేట్. చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఏదో ఒక రెజ్యూమ్ తీసేసుకొని దాన్ని ఎడిట్ చేసేసి దాన్నే అప్డేట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏటీఎస్ బేస్డ్ రెజ్యూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే కాల్స్ ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేస్తే కాల్స్ పెరిగేదానికి, లేకపోతే త్వరగా జాబ్ వచ్చేదానికి ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనడంలో సందేహం లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ క్లాస్ రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం, డే వన్ నుంచే ప్రాజెక్టు ప్రొవైడ్ చేస్తారు. డే వన్ నుంచే మీకు ప్రతి టాపిక్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని ఎలా వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా క్లియర్గా టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీంతోపాటు చాలామంది అనుకోవచ్చు దీనికి సంబంధించి మీరు అంతా బాగానే ఉంది, అంతా చెప్తున్నారు, డెవాప్స్లో నేను నేర్చుకొని ప్రాక్టీస్ చేసి చేసి చాలా కష్టపడుతున్నా ఇంకా జాబ్స్ రావట్లేదు. డెవాప్స్లో అప్డేటెడ్ కంటెంట్ అప్డేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తే కాల్స్ అనేవి ప్రజెంట్ నాట్ ఓన్లీ డెవాప్స్, నేను కూడా చెప్పాను డెవాప్స్లో కొంచెం కాల్స్ తగ్గాయి, కానీ నాట్ ఓన్లీ డెవాప్స్ అన్ని డొమైన్స్లో అన్ని టెక్నాలజీలు కూడా కాల్స్ తగ్గాయి. బట్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు వెరీ రీసెంట్గా చూసుకుంటే 2 బిగ్ కంపెనీస్లో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది హైదరాబాద్లో బాగా జరుగుతుంది. కానీ ఇది ఎంతమందికి తెలుసు, ఆ 2 కంపెనీస్ నేమ్స్ అనేవి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇంకొక వీడియోలో మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కంపేర్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. లైక్ ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా రోబోషాప్ అనే ఐబీఎం లోపల ఇంటర్నల్గా జరిగే ప్రాజెక్ట్స్, అండ్ వాళ్ళు సేమ్ ప్రాజెక్ట్ని రియల్ టైం ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం నేను జనరల్గా శివ డిఫర్ చేస్తూ ఉంటాను, తెలుగులో డెవాప్స్ నేర్చుకొని జాబ్ ఎలా వస్తుందండి అంటాను. బట్ స్టూడెంట్స్తో నేను మాట్లాడిన తర్వాత నేను ఈ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తూ ఉన్నాను అన్న తెలుగులో చెప్తే మాకు చాలా క్లియర్గా మన మా బ్రెయిన్లో బాగా అర్థమవుతుంది, బాగా ఇంజెక్ట్ అవుతుంది. సో మేము ఎలాగో మరీ బేసిక్ ఇంగ్లీష్ అయితే రాకుండా ఉండదు కదన్న, మరి ఇప్పుడు సబ్జెక్ట్ బాగా బ్రెయిన్లో ఉంటే ఆబ్వియస్లీ ఎంతో కొంత మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం అనేది ఫీడ్బ్యాక్ అయితే స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇది మొత్తం కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ కన్సిడర్ చేయండి, అండ్ దీన్ని బట్టి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో. ఎక్కడైనా కానీ డెవాప్స్ విషయంలో ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తూ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎలాంటి అతిశయక్తి లేదు. దీన్ని మీరు ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి పాయింట్ ఉందా లేదా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకొని అప్పుడు మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిరియస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.